నాకు పోలీస్ స్టేషన్ లన్నా కోర్టు లన్నా గాని భలే భయము. ఇదేమో మా ఫ్రెండ్ రవి అని నా క్లాస్మేట్ అడ్వకేట్ అంట. ఈయన మా బంధువు అవుతాడు, ఈయన కూడా అడ్వకేట్ అంట. సో ఈ రోజు ఇక్కడ విషయాలన్నీ అసలు కోర్టులో ఏం చేస్తారు, ఎలా చదువుకుని జాబ్ చేస్తారు, ఏంటి పరిస్థితి అంతా తెలుసుకుందాం. రవి అసలు ఏం చదవాలి దీనికి అడ్వకేట్ కావాలంటే? ఎల్ఎల్బి చేయాలి. ఎల్ఎల్బి చేయాలనా? డిగ్రీ తర్వాత ఎల్ఎల్బినా? డిగ్రీ తర్వాత వచ్చేసి బిఎల్ 3 ఇయర్స్. 3 ఇయర్స్. ఇంటర్మీడియట్ నుంచి చేయొచ్చు. 5 ఇయర్స్. ఈజీనేనా? లేకపోతే చార్టెడ్ అకౌంటెంట్ మాత్రం చాలా కష్టమా? అంతా ఇంగ్లీష్ మీడియం ఉంటది, ఈజీగానే ఉంటది. ఈజీగానే ఉంటదా? ఏదైనా కష్టపడితేనే వస్తుంది. తర్వాత జాబ్లు ఎట్లా మీకు, గవర్నమెంట్ జాబ్లు మాత్రం ఉంటాయా లేకపోతే ప్రైవేట్ గా చేసుకుంటారా ఎట్లా? ఆల్మోస్ట్ అన్ని అడ్వకేట్స్ అన్ని ప్రైవేట్వే. ఏమన్నా ఉంటే కాంపిటేటివ్ ఉంటాయి అన్నమాట. ఏపీఎస్ పోవాలంటే మాత్రం గవర్నమెంట్ సైడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అంతా పబ్లిక్ ప్రైవేట్ ప్రాక్టీస్. జూనియర్ సివిల్ జడ్జి టెస్ట్ రాసి మనం జూనియర్ సివిల్ జడ్జి గా పోవచ్చు. గవర్నమెంట్ లో జడ్జి గా పోవచ్చు. నుంచి జూనియర్ సివిల్ జడ్జి నుంచి ప్రమోషన్ పైన సివిల్ సీనియర్ సివిల్ జడ్జి జిల్లా జడ్జి అట్లా ప్రమోషన్ వెళ్ళిపోతుంది. అదే విధంగా ఏపీపీలు కూడా రావచ్చు. ఏపీపీలు కూడా గవర్నమెంట్ కిందకి వస్తుంది. ఓకే. గవర్నమెంట్ లో చాలా కష్టమా రావడం ఉద్యోగం? కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. మీరు ట్రై చేశారా? చేశాను సార్, చేశాను. అయితే మరి ఈ ప్రైవేట్ గా చేస్తే ఎట్లా మీకు కేసులను బట్టి? అసలు ఎలాంటి టైప్ ఆఫ్ కేసులు ఉంటాయి, కైండ్స్? సో నేను వాడు సివిల్ క్రిమినల్ కేసు రెండు డీల్ చేశాను. సివిల్ క్రిమినల్, ఇంకా ఏం టైప్స్ ఉంటాయి? రెండేనా ఉండేది? క్రిమినల్ కేసులు, తర్వాత కన్స్యూమర్ ఫోరం డిస్ప్యూట్స్. కన్స్యూమర్ ఫోరం డిస్ప్యూట్స్. ఓకే. తర్వాత ఈ లేబర్ కోర్టు. లేబర్ కోర్టు. సో మీరు ఒక్కొక్క కేసు తీసుకొని దాన్ని సాల్వ్ చేసి దానికి ఫీజు, దాని మీద మీకు ఇన్కమ్ అన్నమాట. అయితే ఇన్కమ్ అంటే త్రూ క్లయింట్ ద్వారా. క్లయింట్స్ అంటే మీకు ఎవరన్నా సీనియర్ మాదిరి ఉంటారా, మీరు వాళ్ళ కింద పనిచేస్తారా? సీనియర్ ఉన్నారా? ఉన్నారా? అంటే ఇండిపెండెంట్ గా చేసుకోవడానికి కుదరదా? చేసుకోవచ్చు. ఇండిపెండెంట్ గా ఉంటూ చేసుకుంటూ మన పర్సనల్ కేసు పర్సనల్ గా చేసుకుంటాను, తర్వాత సీనియర్ ఉంటుంది, అటాచ్మెంట్ ఉంటుంది. ఓకే ఓకే. అంటే సీనియర్ దగ్గర పనిచేస్తే కొన్ని రోజులు ఎక్స్పీరియన్స్ వస్తుందా? ఎక్స్పీరియన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. డిగ్రీ చదువుకొని వచ్చి లా డిగ్రీ చేతులు పట్టుకొని మెడలో వేసుకొని తిరిగినంత మాత్రం అయితే రాదు. ఖచ్చితంగా ఒక సీనియర్ దగ్గర కొన్ని సంవత్సరాలు పనిచేయాలి. ప్రాక్టికల్ గా మనం ఏం ఫేస్ చేస్తున్నాం అనేది తెలుసుకున్న తర్వాతనే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ అడ్వకేట్ గా ఎక్స్పోజ్ అవుతాం. ఓకే. డిగ్రీ తీసుకుని వచ్చినంత మాత్రం అడ్వకేట్ అయితే రాదు. చదువుకున్న దానికి ప్రొసీజర్ కి చాలా డిఫరెంట్. సో మీరు ఈ విధంగా ప్రైవేట్ గా చేసుకున్న తర్వాత ఎన్ని రోజులకి సీనియర్ కింద లేకుండా మీ అంతకు మీరు చేసుకోగలరు? అంత సీనియర్ ఏం లేదు, వర్క్ నేర్చుకున్న తర్వాత మనకి ఇండిపెండెంట్ కేసెస్ మనం డీల్ చేసుకోవచ్చు. బయట ఎక్కడైనా ఆఫీస్ పెట్టుకొని ఇంకా మీరే చేసుకోవచ్చు. కానీ మీరు ఈ కోర్టు ఆవరణంలోనే మీరు ఇక్కడ లోపల తీసుకొని ఉన్నారు కదా రూమ్లు, ఇక్కడ ఎట్లా ఎట్లా పరిస్థితి? ఇక్కడ అంతా చాలా రూమ్లు ఉన్నాయి, ఆఫీస్ రూమ్లు అంతా కూడా. అది వచ్చి సీనియర్ అడ్వకేట్ కు, సీనియర్ అడ్వకేట్ కు వచ్చే రూమ్లు. మిగతా కోర్టు హాల్స్ బిల్డింగ్, కోర్టు బిల్డింగ్స్, కోర్ట్ హాల్. ఓకే. మీరు కూడా ఏమన్నా పే చేయాల్సి ఉంటుందా రెంట్ మాదిరి? అట్లా ఏం లేదు, వాళ్ళు మీ సీనియర్స్ వాళ్ళు పే చేస్తారు. సో రూమ్ కింద అని చాలా రూమ్లు ఉంటాయి. ఇక్కడ అంతా కూడా అడ్వకేట్స్ అందరు ఉండి రెంట్కి తీసుకొని ఇక్కడ ఉండి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో ఏంటి డ్రెస్సులు ఏదో వేసారు, రకరకాలుగా మెడలో ఏదో పెట్టారు, ఏంటి ఇవి? దాన్ని బ్యాండ్ అంటారా? ఓకే. దీంట్లో స్టేజెస్ ఉంటాయా ఏమన్నా రకరకాల స్టేజెస్? డ్రెస్ కోడ్ అది వైట్ అండ్ వైట్. ఓకే. అంటే పైన సూట్ వేసుకొని దానిపైన మళ్ళీ ఇది వేసుకుంటారా? గౌన్. గౌన్ ఏమంటే ఇది సెషన్స్ కేసు చేసినప్పుడు ఖచ్చితంగా గౌన్ వేసుకోవాలి. మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఎక్కడ పోయినా కానీ ఓకే కోర్టుతో సరిపోతుంది. సెషన్స్ కేసు ఉండే వాళ్ళకి కంపల్సరీగా. ఇప్పుడు మీరు ఒక క్లయింట్ వచ్చినాడు అనుకో, ఇక్కడ అంతా మీరు పేపర్ వర్క్ అది ఇదంతా చూసి ఏదైనా చేయాల్సింది అంతా చేస్తారు. తర్వాత కోర్టులోకి వెళ్ళి మీరు వాదన చేస్తారా? అదే కదా మెయిన్ మెయిన్ అదేనా? ఓకే. జడ్జి దగ్గర మీరు ఆ కేసును వాదిస్తారు, ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఓ, అయితే మీరు సినిమాల్లో చూపించినట్టు బాగా యువర్ ఆనర్ అని చూపించేది సినిమాటిక్ గానే ఉంటది. ఇక్కడ రియాలిటీ చాలా డిఫరెంట్. అంటే ఎట్లా ఉంటది తేడా? అంటే ఇంటెన్సివ్ గా ఉంటదా, తక్కువ ఇంటెన్సివ్ గా ఉంటదా? ఎక్కువ ఉంటదా? ఇంకా అరుపులు బెడబాబులు కేకలు ఉంటాయి కాబట్టి సినిమాను సినిమాటిక్ గా చూపిస్తారు కాబట్టి సరదాగా చూపిస్తారు. చాలా సీరియస్ గా అయితే ఎక్కువ అరుస్తుంటారా క్లయింట్స్ వాళ్ళు వీళ్ళంతా? అవకాశం ఉండదు. ఉండదు. రికార్డ్ చేసేటప్పుడు ఒకలాగా ఉంటది, ఆర్గ్యుమెంట్స్ స్టేజ్ లో ఇప్పుడు ఇంకొకలాగా. ఓకే. కొంచెం ముందు వచ్చిందంటే మీకు కొంచెం కోర్టు ప్రొసీడింగ్స్ కూడా ఒకసారి మీకు అవకాశం. అవరా లోపల తీయచ్చా? లోపల తీయకూడదు కదా, తీయరు. బయట నుంచి మీరు అబ్జర్వ్ చేసేదానికి అవకాశం. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు ఒక కేసు ఉంటే మీరు ఒకరి తరపున ఉంటారు, ఇంకొకరు ఆపోజిషన్ పార్టీ తరపున ఉంటారు, వాళ్ళిద్దరే వాదిస్తారు అంతేనా? ఇద్దరు వాదిస్తారు. తర్వాత జడ్జి గారు ఉంటారు అంతే. కేసు చేసి అలా అవుతుందా డిస్మిస్ అవుతుందని చెప్పి ఆన్ మెరిట్స్ పైన. సో ఇమీడియట్ గా చెప్పారు జడ్జింగ్ కదా ఏ కేసుకి? కేసు వేసిన తర్వాత అదర్ సైడ్ వాళ్ళకి వచ్చేసి అబ్జెక్షన్ వేసేదానికి టైం ఇస్తారు. అబ్జెక్ట్ బేసింగ్ ఆన్ అబ్జెక్షన్స్ బోత్ సైడ్ ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత దెన్ దే ప్రొనౌన్స్ ఆర్డర్ అది
జడ్జిమెంట్. సో మనకి తెలిసినట్టుగా ప్రతి కేసు ఎన్నో సంవత్సరాలు, కొన్ని అయితే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు నడుస్తూనే ఉంటాయి. ఏంటి అసలు అన్ని రోజులు నడవడానికి కారణం ఏంటి? సివిల్ కేసెస్ లిటిగేషన్. సో ఎంత వరకు అయినా ప్రొలాంగ్ చేయొచ్చు. బోత్ సైడ్స్ ఆపర్చునిటీ ఇవ్వాలా అనేది సివిల్ లో చెప్తారు. ఓకే, అంటే నేను తీసుకొచ్చింది కరెక్ట్ అని నేను అనుకోవచ్చు, కానీ అది అవునా కాదా అనేది అవతల వాడికి అన్ని రకాలుగా అవకాశం ఇచ్చి తీరాలి, మాండేటరీ. ఓకే, కాబట్టి వాడు ప్రూవ్ చేసుకోవాలా వీడు ప్రూవ్ చేసుకోవాలా అనేసరికి ఇద్దరు ప్రొసీడింగ్స్ బోత్ సైడ్స్ అయిపోతా రావాలంటే ఇంత టైం తీసుకుంటుంది. సో మీరు ఒకటి ఎవిడెన్స్ ప్రజెంట్ చేసినాక అటుపక్కడు అది కాదు మేము మళ్ళీ తెస్తాను వేరేది అంటాడు. అవసరమైతే దానిపైన అప్పీల్ ఉంటుంది. మెయిన్ సూట్ తో పాటు ఇంటీరియర్ మ్యాటర్స్ కోసం దాని పిటిషన్స్ వేస్తారు, వాటిపైన మళ్ళీ రివిజన్ ఉంటుంది. సో హైకోర్టు వరకు మెయిన్ సూట్ అయిపోకుండానే హైకోర్టు వరకు సుప్రీం కోర్టు వరకు కూడా పోయి రావచ్చు. ఓకే, డిలే అవుతుంది. ఏ కేసుకి ఇన్ని రోజులు ఏం లేదు అయితే స్పెసిఫిక్ గా టైం ఫ్రేమ్ లో అయిపోవాలా అనేది ఎక్కడ. మరి అట్లయితే ఎప్పుడు ఇటుపక్కలు అటుపక్కలు ఏదో ఒకటి ఎవిడెన్స్ తెస్తామని అంటానే ఉంటారు, ఇంకా కేసు నడుస్తూనే ఉంటాయి కదా. జడ్జి గారు ఏం చేయడానికి లేదా? చేయడానికి లేదు, బోత్ సైడ్స్ వీళ్ళు అయిపోయింది అని కన్క్లూజన్ వచ్చేంత వరకు వీళ్ళకి ఇద్దరు అగ్రీ చేయాలి, బోత్ పార్టీస్ అగ్రీ చేయాలి ఏదో ఒకటి. ఇంకా మా దగ్గర ఎవిడెన్స్ ఏం లేదు, ఎవిడెన్స్ పెట్టేది ఏం లేదు అని బోత్ సైడ్స్ చెప్పిన తర్వాత పోస్టర్. సో ఎప్పుడైనా పోస్ట్ పోన్ చేయాలంటే మళ్ళా మేము వేరేది ఉంది మాకి ఎవిడెన్స్ అని చెప్పి వాళ్ళు మేము మళ్ళా తెస్తాము అని చెప్తే మళ్ళీ డీల్ అవుతుంది. సో అప్పుడు ఎన్ని రోజులు ఉంటుంది ఆ గ్యాప్ లో ఎవిడెన్స్ మళ్ళీ తేవడానికి? దానికి ఏమైనా స్పెసిఫిక్ ఇప్పుడు ఐడెంటిఫైడ్ మ్యాటర్స్ అని కొన్ని హైకోర్టు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు. సో ఇక్కడ నుంచి తీసుకుంటే ఒక 5 ఇయర్స్ ముందు కేసులు ప్రియారిటీ అయి తొందరగా డిస్పోజ్ చేయాలనే ఉద్దేశంతో డే బై డే కానీ అట్లా పోస్టింగ్ చేస్తాం. అంటే 5-6 సంవత్సరాల ముందు అయితే మాత్రం మనకు కొంచెం లిబరల్గా పోస్టింగ్ ఇస్తాం, 2 నెలలు 3 నెలలు. సో ఇప్పుడు కేసు వాయిదా పడితే మళ్ళీ 2-3 నెలలకు వస్తుందా? 2-3 నెలలకు మళ్ళీ హీరింగ్ వస్తుంది. మరి అలాంటప్పుడు మీరు ఫీజు ఎట్లా హోల్ కేసుకు తీసుకుంటారా, లేకపోతే ఎవ్రీ టైం మీరు ఆర్గ్యూ చేసినప్పుడు తీసుకుంటారా, ఎట్లా? లీగల్ గా అయితే మాకు అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారం తీసుకోవాలి. పార్టీకి మాకు మధ్యలో ఉన్న నెగోషియేషన్ ప్రకారము ఆ కేసు వర్తన్ బట్టి ఆ తీసుకునే టైం బట్టి దాని ప్రకారం కేసులో కేసు అయిపోతుంది అన్నప్పుడు ఒక రకమైన ఫీజు కలెక్ట్ చేస్తాం. లేదా అదే కేసు 10 సంవత్సరాలు చేయాల్సి వచ్చింది, ముందు ఏదో ఫస్ట్ 2 ఇయర్స్ కనుక్కున్న ఫీజుతో మేము కేసు చేయలేము. కాబట్టి ఇది పార్టీకి మాకు ఉన్న అండర్స్టాండింగ్ పైన. సో సినిమాలో చూపించినట్టు మీరు కూడా కోర్టు వేసుకుని అట్టా ఇట్టా తిరుగుతా జడ్జి ముందు మాట్లాడతారా? ఎక్కువే ఉంటుందా చేసే పని? అవునా, ఇంకా అక్కడ సినిమాలో కొన్ని వ్యతిరేకంగా చూపించకూడదు అనే ఉద్దేశంతో కూడా అక్కడ చూపిరా. ఇక్కడ అవసరమైతే బుక్కులు కూడా చించేసి ఈ పక్క నుంచి ఆ పక్క. అవునా, కానీ జడ్జి గారు మిమ్మల్ని సస్పెండ్ చేయరు అట్లా చేస్తే? చేయడానికి లేదు. అవునా, చేయడానికి లేదు. మేము జడ్జితో కాదు కదా గొడవ పడేది, మేమిద్దరం గొడవ పడ్డాం. ఓకే, కాబట్టి మీరు మీరు ఏమైనా తిట్టుకోవచ్చు అట్లా? మేము ఏమైనా చేస్తాం. కానీ లాంగ్వేజ్ ఉంటుందా? కోర్ట్ లాంగ్వేజ్? కోర్ట్ లాంగ్వేజ్? ఏం మాట్లాడడానికి బూతులు గీతులు మాట్లాడడానికి కుదరదు. అట్లాంటి ఉన్నప్పుడు మీరు అన్నట్టు జడ్జి గారు ఓకే ఆయన సస్పెండ్ చేసి పడేసి ఇమీడియట్ గా అక్కడ నుంచి అడ్జర్న్మెంట్ తీసుకొని మ్యాటర్ నెక్స్ట్ డే కానీ అట్లా. ఓకే, సో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అని అట్టు ఉంటుంది మీరు అట్లా ఏమి ఉందా మీకు? దాంట్లో ఇప్పుడు కోవిడ్ అప్పుడు ఎట్లా చేశారు ఆన్లైన్ ద్వారా? ఆన్లైన్ ద్వారా చేసేవాళ్ళ. ఏది కోర్టులో వాదన కూడా ఆన్లైన్? చాలా కష్టం కదా అట్లా చేయడం, ఈజీనా? కష్టం, కొంచెం కష్టం. కష్టం ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ చాలా కష్టం. ఓపెన్ కోర్ట్ లో చేసిన ఇంపాక్ట్ అయితే ఉండదు. మనం ఒక మాట చెప్పి వాళ్ళు ఒక మాట చెప్పి ఇంపాక్ట్ కరెక్ట్ గా ఇంపాక్ట్ మనం స్కైప్ లో ఫేస్ టైమ్ లో మాట్లాడినట్టు ఎక్కడ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ వచ్చేసి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి పాసిబిలిటీ చాలా తక్కువ. ఎవ్రీ డాక్యుమెంట్ జడ్జి గారికి ఇచ్చి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆన్లైన్లో ఉన్నప్పుడు మనకు అట్లాంటి అవకాశం తక్కువ. కోర్టు ఆవరణంలో అంతా మస్తుగా బెంచ్లు వేసినారు, ఎందుకంటే ఇక్కడ క్లయింట్స్ సంవత్సరాలు తిరగాలి కాబట్టి బాగా చల్లగా సెటిల్ వేసినారు వాళ్ళు విసుక్కోకుండా. ఇంకా వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా మన కేసు సాల్వ్ అయ్యే వరకు ఇక్కడంతా కూడా ఇట్లా రూమ్లు ఉన్నాయన్నమాట, మొత్తం రూమ్స్. ఆ రూమ్స్లో సీనియర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర కొంతమంది పనిచేస్తూ ఉంటారు అడ్వకేట్స్. ఈ కోర్టు ఆవరణంలోనే అక్కడ ఒకటి పోలీస్ స్టేషన్ ఉంది, తర్వాత పోస్ట్ ఆఫీస్ ఉంది, తర్వాత బార్ అసోసియేషన్ అనేది. మీకు యూనియన్ మాదిరిగా ఉంటుందా అట్లా? అసోసియేషన్ మాకు న్యాయపరమైన సుప్రీంకోర్టు వరకు ఉంటుంది.
అంటే మీ అంటే గవర్నమెంట్ తో ఏమన్నా చేయాల్సినటువంటి మా డిమాండ్స్ మాకు ఉంటాయి. ఓకే. మా వెల్ఫేర్ హెల్త్ గాని ఓకే. అంటే మీకు బెనిఫిట్స్ ఏమన్నా ఉంటాయా? అంటే మీకు ప్రైవేటే కదా అంతా, మీరు అంతా అంటే అందుకే అసోసియేషన్. ఓకే. గ్రాంట్ ఇస్తారు గవర్నమెంట్, మిగతాది మేము వేసుకొని హెల్త్ గాని యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ గాని ఇట్లాంటి. ఓకే. వీళ్ళకేమో అందరు క్లయింట్స్ భయపడతారంట. వీళ్ళ ఈయనకి ఇప్పుడే ఫోన్ వచ్చింది ఇంటి దగ్గర నుంచి, వీళ్ళు ఇంట్లో చెడిచి భయపెడుతున్నారంట, మునిగిపోతున్నాడు అట్నే ఇంటికి వెళ్ళాలంట. ఇంకా ఈ కోర్టు ఆవరణం అంతా ఒకసారి చూద్దాం. ఇది కూడా న్యాయస్థానము, జిల్లా న్యాయస్థానం కడప అనేది ఇది మెయిన్. దీని చుట్టూ కూడా పెద్ద బిల్డింగ్లు, చాలా చాలా కాంప్లెక్స్ ఉంది, పెద్ద కాంప్లెక్స్. కోర్టు అంటే ఒట్టి వాదించే కోర్టే కాదు, ఇక్కడ చాలా మంది అడ్వకేట్స్, చాలా కేసులు వస్తుంటాయి కాబట్టి వాళ్ళందరికీ ఇక్కడ రూమ్స్ చాలా ఉన్నాయి. వాటిల్లో పెట్టుకొని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇంకా దీని లోపల ఏముంది ఇక్కడ? పోస్కో కోర్ట్ అంటే ఏంటిది? క్రిమినల్ కోర్ట్. క్రిమినల్ కోర్ట్ అది? ఇది చిన్న పిల్లలకు సంబంధించిన కేసులు ఉంటాయి కదా, చిన్న పిల్లలకు సంబంధించిన కేసులు. ఓకే ఓకే. సెక్షువల్ అబ్యూస్ ఉండేవి సపరేట్ ఉంటాయి. తర్వాత జ్యుడిషియల్ గెస్ట్ హౌస్ కడప, ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ ఉంది, ఇంకిక్కడ క్యాంటీన్ ఉంది. ఇక్కడ అంతా కూడా బాగా పచ్చగా వాతావరణం అయితే చాలా 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 బాగుంది. ఉమెన్స్కి సపరేట్గా ఆడ కోర్టు ఉంది, ఆడోళ్ళకి. ఇక్కడ బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు అన్నీ ఇన్నే పెట్టేసినారు లోపల. ఇదిగో ఈ రెండు వీడియోల్లో వీళ్ళు భలే చెప్పినారు. అమెరికాలో డాక్టర్ కావాలంటే ఈ ఎడమ చేతి పక్కన ఉండే వీడియో, ఇండియాలో డాక్టర్ కావాలంటే ఇదిగో ఈ కుడి చేతి పక్కన వీడియో చూడండి. లేదు ఇంక మేము చదువుకోమంటే అమెరికాలో కుక్కల డాక్టర్ ఉన్నాడు, ఈ వీడియో చూడండి.